దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై అతిలోక సుందరి శ్రీదేవి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజమౌళి ప్రవర్తన సరైంది కాదంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ రాజమౌళిపై శ్రీదేవి ఎందుకలా మాట్లాడిందంటే, బాహుబలి సినిమాలోని శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణ కంటే ముందుగా శ్రీదేవిని చిత్ర నిర్మాతలు సంప్రదిస్తే భారీ మొత్తంలో రెమ్యునరేషన్తో పాటు పలు గొంతెమ్మ కోరికలు కోరిందంటూ రాజమౌళి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై తాజాగా శ్రీదేవి క్లారిటీ ఇచ్చారు. అసలు తాను అలా డిమాండ్ చేయలేదని, నిజంగా నేను అలా చేసేదాన్నే అయితే 300 సినిమాలు చేసేదాన్ని కాదని శ్రీదేవి తెలిపారు. ఒకవేళ బాహుబలి చిత్ర నిర్మాతలు రాజమౌళికి తప్పుగా చెప్పారేమో తెలియదు, కానీ బహిరంగంగా రాజమౌళి అలా మాట్లాడడం తనకు చాలా బాధేసిందని, అలా మాట్లాడడం సరైన ప్రవర్తన కాదని శ్రీదేవి క్లారిటీ ఇచ్చింది. చివర్లో మాత్రం రాజమౌళి మళ్లీ ఇలాంటి పెద్ద హిట్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్లుగా శ్రీదేవి చెప్పుకొచ్చింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.